నేను ఇంతకు ముందు కూడా కొన్ని షోస్ చూసాను, రాఘవేంద్రరావు గారి షోస్ కానీ, అవి కొన్ని థీమ్స్ ఉంటాయి, దాంట్లో కూడా అసలు ఎంత ఎనర్జెటిక్గా ఉంటుంది అంటే పర్ఫార్మెన్స్, అసలు ఒక ఎపిసోడ్కి ఒక ఎపిసోడ్కి ఇంకా ఎనర్జీ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి కదా, అంత ఇంట్రెస్ట్. సో యాక్చువల్గా మీకు డాన్స్ అనేది ఇంట్రెస్ట్ ఉంది, సో యాక్టింగ్ సైడ్ ఎలా రావాలి అని సడన్గా ఎందుకు ఇలా? నేను D2 చేసిన తర్వాత తమిళనాడు నుంచి ఒక కాల్ వచ్చింది, ఇలా మేము ఒక మూవీ చేయాలనుకుంటున్నాము, మీరు చెన్నైకి రావాల్సి వస్తుంది అనేసి. తమిళ్ మాకు తెలీదు, అక్కడున్న ఒక కో డైరెక్టరు తెలుగు వచ్చిన అతను చెప్పారు తర్వాత, లేదండి మేము డీటెయిల్లో మిమ్మల్ని చూసాము, మాకున్న సబ్జెక్ట్కి మీరు కరెక్ట్, ఇంట్రెస్ట్ ఉంటే చూడండి అని అన్నారు. సరే అక్కడ నుంచి నేను చెన్నై వెళ్ళాను, అక్కడ ఒక 3 మంత్స్ 4 మంత్స్ ఉండి అతను మూవీ స్టార్ట్ చేశాము. ఒక లాస్ట్ షెడ్యూల్ ఒకటి ఉంది, అది కనుక అయితే మూవీ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో ఆ టైంలో కొంచెం ప్రొడ్యూసర్కి వాళ్ళ బాబు కొంచెం చనిపోవటం, కొంచెం అతను సినిమా మీద ఫోకస్ పక్కన పెట్టేశారు, కొంచెం ఫైనాన్షియల్ ప్రాబ్లం కూడా స్టార్ట్ అవ్వటం, ఇంకా అక్కడ నుంచి ఇంకా వచ్చాను. అక్కడ యాక్టింగ్ నేర్చుకోవటం స్టార్ట్ చేశాను. ఇంకా సరేలే అక్కడ మనకు అవకాశం ఈజీగా వచ్చేసింది, అలాగే ఇక్కడ కూడా ఉంటుంది అనేసి మళ్ళీ మనం ఇక్కడ స్టార్ట్ చేశాను. మన ఇంట్లో మన టాలీవుడ్లో వర్కౌట్ అవ్వలేదు, సినిమాలో కూడా ఏదో ఒక చిన్న చాలా మూవీస్లో చేశాను, జూనియర్ ఆర్టిస్ట్గా చేశాను, తర్వాత వెనకాల డాన్సర్గా ఒక 500 మంది డాన్సర్స్ ఉంటే అందులో ఒక డాన్సర్గా చేశాను. అలా తర్వాత సీరియల్కి వచ్చాను, సీరియల్లో బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్గాను, అలా మన వెనకాల నడిచే వాళ్ళు ఉంటారు కదా జూనియర్స్, అలా చేశాను. అంటే ఎందుకంటే నాకంటూ ఒక గోల్ ఉంది, ఎప్పటికైనా సరే ఈరోజు సక్సెస్ రాకపోవచ్చు కానీ బట్ మనం ప్రయత్నిస్తే ఏ రోజుకైనా సరే సక్సెస్ వస్తుంది అనేది నేను గాఢంగా నమ్మాను. మేబీ అందువల్లే కొంచెం ఈరోజు ఒక తొలిమెట్టు ఎక్కాను అనుకుంటున్నాను. మీరు అంత కష్టపడ్డారు కాబట్టి ఆ స్ట్రగుల్ ఈరోజు అందరికీ కనిపిస్తుంది. స్మాల్ స్క్రీన్ ఇండస్ట్రీలో ఆదర్శ్ అంటే అందరికీ తెలుసు, మన పక్కింటి అబ్బాయి, లైక్ అమ్మాయిలందరికీ చాలామందికి ఆదర్శ్ అంటే క్రష్ ఉంటుంది. సో ఇప్పుడు స్మాల్ స్క్రీన్ నుంచి బిగ్ స్క్రీన్కి వచ్చేసారు, ఫ్యాన్స్ ఇంకా పెరిగిపోయి ఉంటారు, ఏమైనా ప్రపోజల్స్ రావడం కానీ ఫ్యాన్స్ లేడీ ఫ్యాన్స్ అలా ఏమైనా అంటే చాలా జరిగినాయి, చాలా ప్రపోజెస్ జరిగినాయి. అందులో మీకు బెస్ట్ అనిపించింది ఒకటి, బెస్ట్ ప్రపోజల్? ఒక ఊరి గురించి చెప్తాను, ఆ ఊరి గురించి మెన్షన్ చేయటం ఎందుకు కానీ, ఒక ఈవెంట్కి నేను ఒక ఊరికి వెళ్ళాను, ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేయడానికి కానీ వెళ్ళాను. వెళ్తే వాళ్ళ ఒక ప్రెసిడెంట్ ఒక ఊర్లో ఉన్నవాళ్ళు మా ఇంటికి లంచ్కి రండి, ఈరోజు ఒక్కరోజు నైట్ ఉండేసి రేపు లంచ్కి రండి, కొంచెం మా ఇంట్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు, ఊర్లో వాళ్ళందరూ హ్యాపీ ఫీల్ అవుతారు. ఐ సెడ్ ఓకే. సో నెక్స్ట్ డే వాళ్ళింటికి లంచ్కి వెళ్ళాను. అయిపోయిన తర్వాత వెనకాల వాళ్ళింట్లో అమ్మాయి ఇలా మీరంటే నాకు చాలా ఇష్టం అండి అంటే థ్యాంక్ యూ అండి అని సెల్ఫీ దిగారు. అయిపోయింది, ఇక బయలుదేరే టైంలో అమ్మాయి ఒక చిన్న హ్యాండ్ ఓపెన్ చేయండి అంటే పెట్టాను, తాళిబొట్టు చేతులు పెట్టింది పెట్టి మీరంటే చాలా ఇష్టం, మీకు ఓకే అనుకుంటే మా ఫ్యామిలీని చూశారు, మా నాన్నగారిని చూశారు, సో మాకు ఆస్తి ఎంత ఉంది, సో మీరు ఒప్పుకుంటే మీరు ఇంకెక్కడ ఇలాంటి చేయకుండా చక్కగా మూవీస్ చేసుకోవచ్చు, మీకు ఇష్టమైతే చెప్పండి, నాకు ఇప్పుడే తాళి కట్టేసండి, నేను ఓకే అంటే నేను ఇప్పుడే మా పేరెంట్స్తో మాట్లాడతాను. నేను ఏం చేయాలో, కాళ్ళు చేతులు షివర్ అవుతున్నాయి, ఇదేంటి ఇలాగా కలనా నిజమా అన్ఎక్స్పెక్టెడ్గా బెస్ట్ అనేటప్పటికి నేను తనకి చెప్పాను, లేదండి నాకు ఇంట్లో వాళ్ళు ఆల్రెడీ చూస్తున్నారు, ప్లీజ్ ఏమనుకోకండి అనేసి తను కన్వే చేస్తుంది, తను అవ్వట్లేదు. తర్వాత వాళ్ళ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి చెప్పాను, ప్లీజ్ మా నాన్నకి వాళ్ళ అమ్మది నాన్నని చెప్పాను, ఇలా అడుగుతున్నారండి నాకెందుకు టెన్షన్గా ఉంది ప్లీజ్. సరే వాళ్ళు తర్వాత వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళు కూడా చెప్పారు లేదండి అనేసి, బట్ అలాంటి అదే అలా అదొక సిచ్యువేషన్ ఎలా అయిందంటే ఇప్పుడు నేను చెప్తున్నా సరే నాకు షివర్ అవుతున్నాను, పాపం ఐఎమ్ సారీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను ఆ రోజు, ఒకవేళ ఈ ఇంటర్వ్యూ కనుక మీరు చేస్తుంటే నన్ను క్షమించండి. అంటే చిన్న ఏజ్ టెన్షన్ వచ్చేసింది, లాంగ్ బ్యాక్, ఐ థింక్ 7 ఇయర్స్ 7 ఇయర్స్ 8 ఇయర్స్ బ్యాక్. అలా అమ్మాయిని హట్ చేస్తే ఎలా చెప్పండి, తను హట్ అవ్వకూడదు అనుకుని నేను ఆ డెసిషన్ నేను తీసుకుంటే నా పేరెంట్స్కి నేనేం చెప్తాను. సో వాళ్ళ బ్లెస్సింగ్స్ వల్లే నేను ఈరోజు ఇక్కడ ఉన్నాను. నేను సడన్గా కొన్ని డెసిషన్స్ తీసుకుంటే
వాళ్ళు ఏమైపోతారు, నా మీద ఎన్ని హోప్స్ పెట్టుకుని ఉంటారు. నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడే చెప్పాను, మీరు ఎవరినైతే చూస్తారో వాళ్ళని బ్లైండ్ గా నేను తాళి కట్టేస్తాను, నో డౌట్ అనేసి ఇంట్లో చెప్పారు. ఓకే, సో వెళ్ళిన తర్వాత ఇలా జరిగిందమ్మా, బట్ మీకు ఇచ్చిన మాట వల్ల నేను వాళ్ళకి ఏం చెప్పలేకపోయాను. నీకు నచ్చిందా చెప్పరా, నీకు నచ్చితే అంటే లేదు లేదు లేమ్మా అలాని కాదు, బట్ అంటే అలాంటి సిచ్యువేషన్ నా లైఫ్లో ఒకటి ఉంది ఉంది, అది నేను ఎప్పుడు తలుచుకున్నా సరే అది హ్యాపీగా ఫీల్ అవ్వాలా భయపడాలా. భయపడడానికి ఏముంది, యాక్చువల్గా ఎక్కువ అబ్బాయిలు ప్రపోజ్ చేస్తారు, ఒక అమ్మాయి మీకు ప్రపోజ్ చేసింది అంటే అది బెస్ట్ కాంప్లిమెంట్ అన్నట్టే కదా మీకు. ఓకే, బట్ నా లైఫ్లో ఇప్పటి వరకు గర్వంగా కాదు, ఈ రోజు వరకు ఏ అమ్మాయి దగ్గరికి వెళ్ళి మీరు అంటే నాకు చాలా ఇష్టం మీరు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను ఈ రోజు వరకు చెప్పలేదు. నాకు చాలా మంది చెప్పారు తప్ప నేను ఎప్పుడు వెళ్ళి చెప్పలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు చాలా భయం, చాలా సిగ్గు, చాలా వీడియో ఇంట్రోవర్ట్ అంటే మనసులో ఫీల్ అవుతారు కానీ బయటికి చెప్పరు. అంటే టక్కనే మాట్లాడలేను వాళ్ళతో, ఫ్రెండ్షిప్ చేయాలి అంటే చాలా టైం తీసుకుంటాను. ఆహా, సో మీకెవరు క్రష్ లేరు? అలా ఎందుకు ఉంటారు, ఎవరు ఉంటే ఎవరు, చాలా మంది ఉన్నారు. చాలా మంది ఉన్నారు ఇంట్రోవర్ట్ అంటే చెప్పడానికి భయపడతారు కానీ చాలా మంది ఉన్నారు. సి ఎవరైనా సరే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ ఎవరైనా చూడగానే ఇమ్మీడియట్గా అరే ఈ అమ్మాయి బాగుంది అని ఎవరికన్నా అనిపిస్తుంది, అమ్మాయికైనా సరే ఈ అబ్బాయి భలేగా ఉన్నాడే మాట్లాడాలనిపిస్తుంది. కొంతమంది బాయ్ అమ్మాయి ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటే బాగుండు, ఎంత క్యూట్గా ఉంది, బిహేవియర్ చాలా బాగుంది, నేచర్ చాలా బాగుంది, ఇలాంటి అమ్మాయి కోసం కదా మనం అని కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటాయి. కానీ అలా అనిపించింది కరెక్ట్, ఎవరిని చూసినప్పుడు అనిపించింది చాలా మంది ఇప్పుడు అందరూ పేర్లు చెప్పచ్చు కదా, వాళ్ళు కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. హ్యాపీగా ఫీల్ అవ్వరు, ఫోన్ చేసి కొడతారు. అంటే వాళ్ళు మ్యారీడా? ఇప్పటికి అయిపోయి ఉండొచ్చేమో. అయ్యో అయ్యో, అలా హర్ట్ చేస్తే ఎలా చెప్పండి మీరు. రీసెంట్గా ఎవరు ఏం ప్రపోజ్ చేయలేదా? అంటే మామూలుగా మెసేజ్ ఇన్స్టాలోనో లేదంటే ఫేస్బుక్లోనో ఇలా వస్తూ ఉంటాయి, కానీ చూసి చూడనట్టు లోపల రియాక్ట్ అవుతారు బట్ పైకి చెప్పారు అంతేనా? ఎందుకలా? అలాని కాదు, ఒక్కొక్కళ్ళు ఒక్క రకంగా ఫీల్ అవుతారు, అంటే ఎక్స్ప్రెషన్ని అలా చెప్తారు కదా. వర్షన్ ఎప్పుడు కనిపించగానే మీరు సూపర్ అండి, అసలు చాలా బాగున్నారు, మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసేసుకుంటాను అలా అను చూస్తాను. ఆదర్శ్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మెల్లగా ఆయనకి ఫస్ట్ నచ్చిన తర్వాత అలా ట్రావెల్ అవుతూ ఉంటారు, ఇది బాగా నోట్ చేసుకోండి. డైరెక్ట్ గా వెళ్ళి తాళి బొట్లు ఇవ్వడం అయినా ఆయన భయపడతారు, సో కొంచెం స్మూత్ గా హ్యాండిల్ చేయాలి ఆదర్శ్ ని చెప్పేసాను, రేపటి నుంచి కాల్స్ వస్తాయి.